వేములవాడ పట్టణంలోని 14వ న్యూ అర్బన్ కాలనీలో ప్రమాదకరంగా విద్యుత్ తీగలు చెట్లు కొమ్మలు తొలగించాలని ఎల్ఆర్టి న్యూస్ ద్వారా స్థానిక ప్రజలు కోరుతున్నారు. మీడియాతో మహమ్మద్ రంజాన్ అలీమాబి పర్వేజులు మాట్లాడుతూ ఈ సమస్యను పరిష్కరించాలని, ప్రమాదాలు జరగకముందే స్పందించాలని ప్రజలు వేడుకుంటున్నారు. ఈరోజు న్యూ అర్బన్ కాలనీలోని ఈ అంగన్వాడీ పరిసర ప్రాంతంలో పెద్ద పెద్ద వేప చెట్లు అనేటి పెద్ద విరిగి మన కరెంటు పోల్స్ వైర్ పైకి వెళ్ళడం జరిగింది. దీనికి స్థానిక కమిషనర్ గారి దృష్టికి కూడా తీసుకెళ్లడం జరిగింది. అలాగే చాలా ప్రమాదంగా మారినాయి. దీనికి ఇవి కొమ్మలు ఇరిగి వైర్ తీగలపైన వేలాడుతూ మన ఇక్కడ గుడిసెలపైన కూడా పడడానికి ప్రమాదకరంగా మారింది. కాబట్టి ఈ సేఈ గారు కానీ, సేస్ అధికారులు కానీ, స్థానిక కౌన్సిలర్ కానీ, సిబ్బంది కానీ వీటిని గమనించి క్లియర్ చేయాలని చెప్పేసి కోరడం జరుగుతుంది. న్యూ అర్బన్ కాలనీ బడి వెనుక మాకు మూల అయిన వేప చెట్లు ఉన్నాయి. బల్లి ఇంటి ముందట రేకుల ఇల్లు ఉంది. మా గల్లికి సుత మొన్న గణపతి పోయే అన్నాడు, మెరుపులు వచ్చింది. మొత్తం పోలీసులు సుత చూశారు. మాకు పిల్లల దగ్గర పట్టుకొని మేము గజగజ అంటున్నాం. అక్కడికి వెళ్ళి ఇక్కడ దాకా బరబర మండే మిగిలి అయితే మొత్తం మీద పడ్డట్టు వచ్చింది. ఈ ఆప చెట్టు అవిటికి అల్లుకొని మాకు గాడి వచ్చినప్పుడల్లా భయం అవుతున్నాం. ఆప చెట్టు పలపలా ఉంటుంది, దాన్ని కొట్టేయాను. మాకు అదొక్కటే చెట్టు చీకటం, అది పురుగు పట్టింది. ఆ మండ ఎప్పుడు ఇరిగేది మాకు తెలియదు. గాడి వచ్చినప్పుడల్లా మాకు అలలలా ఆడుతుంది. మాకు అరిచేతులలో పానాలు ఉన్నాయి. అది ఎవరైనా పడుతుందా, మరి పిల్లలైనా పడుతుందా, ఇల్లు అయినా పడుతుందా, పెద్దలైనా పడుతుందా, తువండ ఓటర్లతో పడుతుందో మాకు తెలియదు. కానీ మాకైతే పిల్లలను కాపాడుకుని మమ్మూలైన ఎంత చిన్న పిల్లలు ఉన్నారు, ఎంతగానో ఆగబడతాం. వాళ్ళు గడపచ్చినప్పుడు ఆ గడపత్తుంది, వానత్తుందా, నురికత్తు. మాకు ఆ పిల్లలతో పట్టుకునేటానికి అవసరం అయితే లేదు. మీరు గవర్నమెంట్ మీరు ఏం బంధించుతారో, ఏం బంధించుతారో, మరి ఎట్లా చేస్తారో మాకు తెలియదు. మీకు దండం పెడుతున్నాం. మాకైతే చెట్టు కొట్టేయండి. ఇలాగ బడి వెనుకనే నియర్బన్ కాలనీ బడి, గవర్నమెంట్ బడి వెనుకనే మాకు మూలైన మరి రేకులు నా ఇంటి మీద ఉన్నాయి. బాంచి నేను పెద్ద మనిషిని, కాలు ముడి ఇరిగింది. సరసర నడవరాదు, మీకు చాలా దండం పెడతా. నా రేకుల మీద పడకుండా చెట్లు మాత్రం కొట్టిపోయింది. మీ తండ్రులకు, తల్లులకు, మీ పిల్లలకు దండం పెడుతున్నా. వైర్ల మీద పడి నా ఇల్లు కాలిపోతుంది, నా గుడిసె కాలిపోతుంది. చిన్న చిన్న పిల్లలు ఉన్నారు. మీ బాంచని మీ కాలు మొత్తం మా చెట్లు మాత్రం కొట్టేయండి.